దయచేసి మీడియా మిత్రులు ఇది తప్పక్కని కవర్ కావాలి. ఎందుకంటే లేదు లేదు వాస్తవంగా అత్యాచార ఘటనలకు ఈరోజు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ యంత్రం చక్కటి జవాబును ఇచ్చింది. రోజు ఈ బాధ్యత లేకుండా తిరుగుతున్న సమాజంలో బాధ్యత లేకుండా తిరుగుతున్న ప్రతి ఒక్కరికి వణుకు పుట్టించాలే ఈ నిర్ణయం చాలా గొప్పది. సో కొన్ని సందర్భాల్లో చట్టాలని చేతిలోకి తీసుకోవద్దనే నిర్ణయం రాజ్యాంగంలో ఉన్నా కూడా, కానీ ఇలాంటి సంఘటనలకు ఆ చట్టాలే అడ్డు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి వారికి ఈ శిక్షలు పడడం, బహిరంగ శిక్షలు అమలు చేయాలి అనే చట్టంలో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలి. నేటి యువత వ్యసనాలకు బానిసై బాధ్యత లేకుండా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఒక కనువిప్పు ఈ ఎన్కౌంటర్. దానితోపాటు మహిళలకు మనం సమాజంలో భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక స్ఫూర్తి ఈ ఎన్కౌంటర్ ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఆమె ఆత్మకు న్యాయం జరిగింది. ఆమె ఆత్మశాంతికి ఈరోజు మన అందరం కలిసి ఆత్మశాంతి నివాళి కోరుతూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో ఇక నుండి ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఒక ధైర్యం ఏమిటంటే, మీ సమాజంలో ఎవరైనా బాధ్యత లేకుండా తిరుగుతే, తల్లిదండ్రులు చెప్పిన మాట లేకుండా వ్యసనాలకు బానిసై తిరుగుతే, ఖచ్చితంగా 100 నెంబర్కు ఫోన్ చేసి వాళ్ళ జీవితాన్ని పోలీసుల చేతిలో పెట్టి వాళ్ళకి సరైన శిక్ష వేయాలని చెప్పి వాళ్ళు ఒక దేశంలో ఒక మంచి గుణమున్నవాడిగా తీసుకురావాలనే మార్పు కూడా జరగాలి. పిల్లలకు నేర్పించవలసింది కూడా తల్లిదండ్రులు ఇదే. వాళ్ళు పిల్లలు తప్పు చేస్తున్నారంటే అది అంతా తల్లిదండ్రుల బాధ్యత. ఈ పాపం కూడా తల్లిదండ్రులే మూట కట్టుకోవాల్సి వస్తుంది. అందుకే బాధ్యత లేకుండా తిరుగుతున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక గుణపాఠంలా భావించాలి. సో ఇక నుండి ప్రతి ఒక్క యువత కూడా నేటి సమాజానికి మనం పనికొచ్చే ఒక గొప్పవానిగా దిశనిర్దేశం చేసుకొని భవిష్యత్తును ఊహించుకొని ఒక ఆశయంతో బ్రతికే ఆలోచనని సృష్టించాలి. ఈ సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే కారణం ఎలాంటి బాధ్యత లేకుండా ఇటు కుటుంబానికి, అటు తల్లిదండ్రులకు, ఇటు సమాజానికి పనికి రాకుండా వ్యసనాలకు బానిసై ఆత్మహత్యలు చేసుకునే రోజు కూడా దగ్గరకు వస్తుంది. అందుకని బాధ్యత లేకుండా తిరిగే ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు కానీ, పేరెంట్స్ కానీ, పెద్దలు కానీ వాళ్ళ లోపల ఒక మంచి ఉద్దేశాన్ని నింపి ముంగడికి తీసుకుపోమని చెప్పి చెప్పాలి. లేకపోతే వారందరినీ కూడా 100 నెంబర్కు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లకు అప్ప చెప్పండి, వాళ్ళకు ఒక సరైన గుణపాఠం నేర్పుతారు. సో ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్క మిత్రునికి, అందరికీ కూడా, యావత్ పోలీస్ యంత్రాంగానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్, జై జవాన్.